हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सुहान टीवी वीडियो मनमु तेलुगु को संबंधी भाषा भागालो भागंगा मनमु चेप्पुकोबोये टापिक लिंगमुलु वीटिने वाचकमुलु अनि कूडा अंटारु वीटिनि गुरिंचि मनं तेलुसुकुंदां रैट अंडि कोत्तगा ना चैनल चूस्तुन्न वारु चैनल सब्स्क्राइब चेसुकोनि सुहान टीवीनि फालो अवुतू टेट्लो मंचि मार्कुलु साधिस्तारनि कोरुकुंटुन्नानु रैट अंडि ముందుగా లింగములనే వాచకములు అని అంటున్నాం. లింగమునే వాచకము అని కూడా అంటాము. లింగం అనగా చిహ్నం, గుర్తు అని అనేటువంటి అర్థం ఉంటుంది. ఇక్కడ స్త్రీ పురుష జడభేదములను తెలుపున్నది లింగము అంటాం. స్త్రీ పురుష నపుంసక లింగాలను బోధించేదే ఈ చిహ్నాలు, ఈ వాచకము లేదా లింగములు అని కూడా అంటారు. ఇక్కడ మనకి లింగాలు వచ్చేసి మూడు విధాలుగా ఉన్నాయి. మొదట వచ్చేసి ఒకటోది పురుషలింగము, పుంలింగము అంటాం. రెండవది వచ్చేసి స్త్రీలింగము. మూడవది వచ్చేసి మనకి నపుంసక లింగము. ఇక్కడ మొదట వచ్చేసి పుంలింగము, దీనినే మహద్వాచకము, మహత్తులు అని కూడా అంటాము దీన్ని. ఇది పురుషులు వారి విశేషణాదులను గురించి తెలిపేది. దీనినే మహత్తు లేక మహద్వాచకము అని కూడా అంటారు. ఉదాహరణకు వచ్చేసి మనము ఇక్కడ గమనిస్తే ఉదాహరణ వచ్చేసి హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు అని, రాముడు, ధీరుడు, వీరుడు, మంచివాడు, ఈ విధంగా పురుషులు వారి విశేషనాదులను గురించి తెలియజేసేది. పురుషులను గురించి తెలిపేదే మహద్వాచకము అంటాం. రెండవది వచ్చేసి స్త్రీలింగము, స్త్రీలను వారి విశేషణాలను గురించి తెలిపేది స్త్రీలింగము. ఈ స్త్రీలింగముకే మరొక పేరుగా మహతీవాచకము అంటాం. స్త్రీలను గురించి తెలిపేది మహతీ వాచకము. మరి వీటికి ఉదాహరణ వచ్చేసి మనం గమనిస్తే సీత, లక్ష్మి, రమ, గౌరీ, సుందరి, సంధ్య, గుణవంతురాలు, మణి, ధైర్యవంతురాలు, ఈ విధంగా. తర్వాత వచ్చేసి మనకు మూడవది నపుంసక లింగం. పైరెండు కానటువంటిది పురుషులు స్త్రీలు కాని వాణిని దాని విశేషణాలను తెలిపేది నపుంసక లింగము. దీనినే అమహద్వాచకము అంటాం. అమహద్వాచకము అని అంటారు. దీనికే క్లీబము అనేటటువంటి పేరు కూడా ఉంది. దీన్ని అమహత్తులు అని అంటాం. నపుంసక లింగాన్ని అమహద్వాచకము, క్లీబము అమహత్తులు అని కూడా, అంటే పైరెండు కానటువంటివి నపుంసక లింగం. ఇక్కడ ఉదాహరణకు వచ్చేసి చెట్లు, గోడ, వృక్షము, జ్ఞానము, మనస్సు, గోడ, క్షీరము, ఇవన్నీ కూడా అమహద్వాచకముగా ఉదాహరణగా మనము చెప్పుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దామండి. పురుషలింగముకే, పుంలింగముకే మరొక పేరు వచ్చేసి మహద్వాచకము అని అంటాము. వీటిని మహత్తులు అని కూడా అంటారు. ఇవి పురుషులను గూర్చి తెలిపేది పురుషలింగము. తర్వాత వచ్చేసి స్త్రీలింగం వచ్చేసి స్త్రీలను గురించి తెలిపేటటువంటి, స్త్రీలను గురించి, తర్వాత స్త్రీల యొక్క విశేషణాలను గురించి, వారి యొక్క విశేషణాలను గురించి తెలిపేది స్త్రీలింగము అని అంటాం. ఇది దీనిని మహతి వాచకం అని కూడా అంటారు. తర్వాత వచ్చేసి నపుంసక లింగము, దీనికే మరొక పేరు అమహద్వాచకము అని అంటాము. ఇక్కడ
పురుషులు స్త్రీలు కాని వాణిని దాని విశేషణాలను తెలిపేది నపుంసకలింగము అమహద్వాచకము అని కూడా అంటారు. రైట్ అండి, ఇది లింగములకు సంబంధించినటువంటి వివరణ. తర్వాత వచ్చేసి మనకి కాలములు. ఇక్కడ ప్రధానంగా కాలాలు మూడు విధాలు. ఇక్కడ ఒక వాక్యములోని క్రియను బట్టి మనకు రెండు విషయాలు అనేవి తెలుస్తాయి. అది ఒకటి వచ్చేసి అది ఎటువంటి క్రియ, ఎలాంటి క్రియ అనేటటువంటి విషయం తెలుస్తుంది. అనగా సమాపక క్రియనా, అసమాపక క్రియనా, సకర్మక క్రియనా, అకర్మక క్రియనా అనేటటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత రెండవది వచ్చేసి మనకి కాలం, రెండవది వచ్చేసి కాలాన్ని తెలుపుతుంది. అనగా అది ఆ క్రియ అనేది వర్తమానమా, భూతకాలమా, భవిష్యత్తు తద్ధర్మ కాలమా అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఏ కాలము అనేటటువంటి విషయాన్ని మనకు తెలుపుతుంది. ఇక్కడ కాలాలు వచ్చేసి మనకి మూడు నాలుగు రకాలండి. మొదట వచ్చేసి భూతకాలము. ఇక్కడ జరిగిపోయిన కాలమును తెలుపు దానిని భూతకాలము అంటాం. ఉదాహరణకు వచ్చేసి నేను చదివాను, మీరు విన్నారు. నేను చదివాను, మీరు విన్నారు. ఇది భూతకాలానికి సంబంధించినటువంటి ఉదాహరణ. తర్వాత వచ్చేసి వర్తమాన కాలం. వర్తమాన కాలం అనగా ప్రస్తుతం జరుగుచున్న కాలాన్ని తెలియజేసేది. ప్రస్తుతం జరుగుచున్న కాలాన్ని తెలియజేసేది వర్తమాన కాలం. ఉదాహరణకు వచ్చేసి నేను చదువుచున్నాను, మీరు వింటున్నారు. నేను చదువుచున్నాను, మీరు వింటున్నారు. ఈ విధంగా ఇది వర్తమాన కాలానికి సంబంధించిందిగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలము అనగా జరగబోయే కాలాన్ని తెలియజేసేది. జరగబోయే కాలాన్ని తెలియజేసేది భవిష్యత్ కాలము. ఉదాహరణకు వచ్చేసి ఉద్యోగం వస్తుంది, మంచి రోజులు వస్తాయి. ఈ విధంగా ఉద్యోగం వస్తుంది, మంచి రోజులు వస్తాయి. ఇది భవిష్యత్ కాలానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి నాలుగవది తద్ధర్మార్థక కాలం. తన ధర్మాన్ని తెలియజేసేవి, నిరంతరం జరుగుతూ ఉండేటటువంటి పనిని తెలియజేసేవి, సహజ సిద్ధంగా జరుగు పనులను తెలియజేయనది తద్ధర్మార్థక కాలం అంటాం. ఉదాహరణకు వచ్చేసి గాలి వీచును, సూర్యుడు తూర్పున ఉదయించును, సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు. ఇవన్నీ కూడా తద్ధర్మార్థక కాలంగా మనం చెప్పుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వాచకములు మరియు కాలములకు సంబంధించినటువంటి పూర్తి వివరణను ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ అనండా.